యాక్షన్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో నానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇక తన నటనకి, తాను చేసే సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక ఎలాంటి పాత్రలోనైనా జీవించి నటించగలరు అన్నట్లుగా నటిస్తాడు నాని. అయితే గత కొన్ని సినిమాలు మాత్రం వరుసగా డిజాస్టర్తో నాని సతమతమయ్యేలా చేశాయి. కానీ చివరిగా శ్యామ్ సింగ్ రాయ్ చిత్రంతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఇక దీనితో బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన కలెక్షన్తో మార్కును చాటుకున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి సక్సెస్ని మళ్ళీ కంటిన్యూ చేయాలని చూస్తున్నారు నాని. అందుకోసం ఒక విభిన్నమైన పాత్రను ఎంచుకుని నటిస్తున్నారు. ఆ చిత్రమే సుందరానికి. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు నాని. దీంతో తన తదుపరి చిత్రం దసరా సినిమా షూటింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ చిత్రానికి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా ఈ సినిమాని డైరెక్షన్ చేయబోతున్నారు. కథానాయకిగా కీర్తి సురేష్ నటిస్తున్నది. ఇక ఈ సినిమా కథని సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక నిన్నటి రోజున ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది చిత్ర బృందం. ఇక ఈ చిత్రంలో కూడా నాని ఒక విభిన్నమైన గెటప్తో కనిపించారు. ఇందులో నాని ధరణి అనే పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా నాని ఇండియా గ్లిటేజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ, ఇది ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడిన సినిమా, హార్ట్ హిట్టింగ్ ఎంటర్టైన్మెంట్తో ఉంటుందని తెలియజేశారు. ఇక ఈ సినిమాని ఎలాగైనా ప్రేక్షకులకి తీసుకురావాలని నాని చిత్ర బృందం ఎంతో ప్రయత్నిస్తుంది. దీంతో ఆయన అభిమానులు మాత్రం మరోసారి హీరో నాని హిట్ కొట్టేలా ఉన్నారని తెలియజేస్తున్నారు. ఇందులో ముఖ్యమైన పాత్రలు సముద్రకణి, సాయి కుమార్ తదితరులు నటిస్తున్నారు.